नमस्ते वेलकम टू स्वप्न होमली टॉक्स चैनल एंतमंदी एदुरु चूसी ओक मंची वीडियो तो नेनु मी मुंदुकु वच्चानन्नमाट इदि चाला यूजफुल अवुतुंदि टाइटिल चूसे उंटारु कदा मीरु सो नेनु चेप्पिनट्टुगा मीरु पाटिस्ते कनुक विद इन 15 डेस लो मीरु वेट गेन अवडं जरुगुतुंदि सो अवि तेलुसुकोये मुंदु మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇన్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే ఏం చేయండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మార్నింగ్ టైం ఓకేనా మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు ఆ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తీసుకోవాలో నేను చెప్తాను ఇవి మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్గా విత్ ఇన్ 15 డేస్లో మీరు వెయిట్ గెయిన్ అవ్వడం పక్క 100% గ్యారెంటీగా అవుతారన్నమాట ఓకే ఏం చేయండి డ్రై ఫ్రూట్స్ తెలుసు కదా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు జీడిపప్పు క్రిస్మిస్ కాజు అండ్ నట్స్ దొరుకుతాయి ఏంటి పుచ్చకాయలో ఉంటాయి చూడ అవి ఇవన్నీ కూడా మీరు కచ్చాపచ్చాగా ఓకేనా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఇవి మిల్క్లో ఓకే మిల్క్లో వేసుకొని వేసుకోబోయే ముందు ఇవన్నీ కూడా మీరు ఏం చేయండి నైట్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట మార్నింగ్ కి ఇవన్నీ కచ్చపచ్చ చేసుకొని మిక్సీలో అవి మీరు మిల్క్ లో వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా 1 గ్లాస్ ఇంతటి గ్లాస్ తోటి మీరు తాగాలన్నమాట అవి తాగిన తర్వాతకి 2 బనానాస్ అంటే ఒక 20 మినిట్స్ గ్యాప్ ఉండాలి ఫస్ట్ మీరు మిల్క్ తాగండి ఓకే నెక్స్ట్ ఒక 2 బనానాస్ ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ గ్యాప్ మళ్ళీ 2 ఎగ్స్ ఓకే ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ తీసేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ ఓకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ ప్రాసెస్ చేయండి ఓకే అండ్ మధ్యాహ్నం అయితే మీరు చేయవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ఏదైతే చేస్తారో లంచ్ ఓకేనా రైస్ విత్ కర్రీ ఏదైనా సరే కుదిరితే కొంచెం కర్డ్ లాస్ట్కి ఓకే అలా మీరు లంచ్ చేసేయండి అండ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఒక 5 o'clockకి ఓకే 5 o'clockకి మీరు మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా సేమ్ అదే ప్రాసెస్ మీరు మళ్ళీ ఒక 5 o'clockకి ఆ విధంగానే చేస్తే అంటే మిల్క్లో ఆల్ డ్రై ఫ్రూట్స్ కచ్చాపచ్చగా వేసేసుకొని ఆ మిల్క్ తాగండి అండ్ అలాగే ఒక 2 ఎగ్స్ ఆర్ 2 తీసుకోకపోయినా అట్లీస్ట్ 1 ఎగ్ ఆఫ్టర్ 20 సెకండ్స్ మళ్ళీ 1 బనానా అలా తీసేసుకోండి మళ్ళీ మీరు పడుకునే ముందు యథావిధిగా మీరు ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేసిన చపాతి అయినా కావచ్చు రైస్ అయినా కావచ్చు ఏదైనా ఓకే అది ఏది ప్రిపేర్ చేస్తే అది మీరు రైస్ యథావిధిగా తినేసేయండి ఇలా మీరు ఒక 15 డేస్ చూడండి చేసి చూడండి మీకు వెయిట్ గెయిన్ అవ్వకపోతే నాది గ్యారంటీ ఇది మాత్రం పక్క 100% జెన్యున్గా చెప్తున్నాను ఈ ప్రాసెస్ చేసినట్లయితే మీరు చాలా అంటే చాలా రిజల్ట్ చూస్తారు మీరు ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ ప్రాసెస్ చేయండి బట్ మీరు చేయాల్సింది ఏమి లేదన్నమాట బనానాస్ ఆటోమేటిక్గా మీరు తెచ్చేసుకుంటారు ఎగ్స్ ట్రేస్ ఉంటాయి కదా అవి తెచ్చి ఇంట్లో పెట్టేసుకోండి ఓకే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోండి ఓకేనా అన్నీ అన్నమాట ఆల్ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరా ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని డైలీ మీరు నానబెట్టి పెట్టుకోవాలి మార్నింగ్ వరకు అవన్నీ కూడా ఎన్నైతే వేసుకుంటారో ఒక 5 బాదం 5 జీడిపప్పు అలా కొన్ని కొన్ని వేసుకొని మీరు నానబెట్టి పెడితే మార్నింగ్ మీరు మిక్సీకి కచ్చపచ్చి వేసుకొని అలా మీరు 15 డేస్ కంటిన్యూగా చేసినట్లయితే మీరు వెయిట్ గెయిన్ అవ్వడం నాది గ్యారంటీ ఖచ్చితంగా అవుతారు ఇది మాత్రం పక్కా 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీరు డెఫినెట్గా మీరు అయితే వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు మంచి రిజల్ట్ చూస్తారు వెయిట్ గెయిన్ అవుతారనమాట ఓకే ఓకే మరి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ నైస్ డే కీప్ వాచింగ్ స్వప్న హోమ్లీ టాక్స్ అండ్ కింద వచ్చేసి మా సిస్టర్ వాళ్ళది హోమ్ టూర్ నేను అయితే ఎస్టర్డే అప్లోడ్ చేయడం జరిగింది అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి ఒకసారి ఓకే బాయ్